వీళ్ళకి ఉరిగి సచ్చేది ఏముండదు. నేను ఒక నాయకుడు పేరు చెప్పను, అతను సెంట్రల్ ఆయన ఇంట్లో కూర్చుంటే ఇల్లే ఓ లోపలికి ఉంటుంది స్వర్గం అంతా. ఆ నుంచి రోడ్డు మీద దాకా అడుక్కు ఒక టీం ఉండేది, అక్కడి నుంచి రోడ్డు మొత్తం సెంటర్లో బిగిన్ చేస్తే ఆ శివర్ సెంటర్ దాకా ఆయన మనుషులే, ఎక్కడికక్కడ జీపులు గీపులు. ఒక వెలుగు వెలిగింది నాయకుడు. ఒకప్పుడు బాగా వివాదపడ్డం వార్తల పరంగా, ఆ తర్వాత మళ్ళీ మనం రాసిన వార్తల్లో నిజాయితీనే తప్పించి దోపిడీ లేదు లేకపోతే ఎవరినో బ్లాక్మెయిల్ చేయడం ఎవరి కోసం అని లేదు తెలిసాక ఆయనే నాతో మళ్ళీ సన్నిహితంగా మాట్లాడాడు. ఆయన నేను అడిగా, ఎందుకు సార్ మీరు ఇంత హంగామా, దీంట్లో ఇబ్బంది పెట్టుకోవడము, ప్రశాంతంగా ఉండొచ్చు కదా, బాగా సంపాదించుకున్నారు కదా. ఒకటే మొక్క చెప్పాడు, మేము పక్కన బంట్రోతు లేకపోతే ఐఏఎస్ కూడా విలువ ఉండొచ్చు సార్, పక్కన బంట్రోతు లేకపోతే పక్కదప్పుకోబోతే అంటే ఎవరు కూడా పట్టించుకుంటాం. చీఫ్ సెక్రటరీ వచ్చాడు అనుకోండి మన మధ్యలోకి, ఎవడం పట్టించుకుంటాం. అదే ఆయన వస్తున్నప్పుడు ముందు పోలీసులు వచ్చి పక్కన అంటే ఎవరు సార్ ఎవరు సార్ ఎవరు సార్ అంటారు. ఆయన చీఫ్ సెక్రటరీ అంటే కొంతమంది చీఫ్ సెక్రటరీనా అదిలే చదువు రాని వాళ్ళు ఎవరు చీఫ్ అంటారా అంటే అంటే అట్లుంటాయి వ్యవహారాలు. ఇక్కడ హంగామా కావాలి, ఒక్కసారిగా అది లేకుండా యువతలకు వచ్చి కూర్చుంటే హంగామా అనేటువంటిది లేకపోతే అట్టుంటుందో వాళ్ళకి తెలుసు. అది అందుకని వీళ్ళు తపన అలాగే వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళి నాశనం అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో సక్సెస్ అవ్వచ్చు కొంతమంది, నాశనం అవ్వచ్చు. ఇప్పుడు ఎక్కడ ఎందుకు కాంగ్రెస్ పార్టీలో పల్లం రాజు ఏం స్థాయి, ఆయన ఇంటి దగ్గర ఎట్లాంటి రేంజ్ ఉండేది, కావూరు సాంబశివరావు రేంజ్ ఏంటి, ఆవిడ పురంధరేశ్వరి ఆవిడ ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేసింది, ఆవిడ నామినేషన్ వేసిన రోజున మీడియాతో ఎవరితో మాట్లాడబోతే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి నేనంటే రెస్పెక్ట్ ఉందనమాట. అంతకుముందు ఆయన ఇంటర్వ్యూ కూడా చేశాను నేను, ఈ సమైక్యాంధ్ర ప్రత్యేకాంధ్ర కావాలని మొదటి డిమాండ్ చేసిన ఆయన. అందుకని ఆయన దగ్గరికి వెళ్తే అమ్మాయితో ఇంటర్వ్యూ కోసం వచ్చావా అని చెప్పి ఇంటర్వ్యూ ఇవ్వమన్నారు. అప్పుడు అలాంటి ఆవిడ ఏ ఆవిడ రేంజ్ ఏంటి, ఆ మొత్తం ఓ పెద్ద అడ్డ వాళ్ళ దాన్ని ఏమంటారు దొడ్డి లాంటిది వందల మంది. మరి అలాంటిది ఒక్కసారిగా పదవులు లేనప్పుడు ఎవడు పట్టించుకోకపోతే సహజంగా ఫీలింగ్ ఉంటుంది. అది పట్టించుకోకుండా స్థిత ప్రజ్ఞతో కనబడేవాడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, తాపత్రయపడుతోంది పురంధరేశ్వర గారు. అంటే కొంత కొన్ని ఆ ఇది ఉంటుంది లెక్క అయి కాబట్టి వచ్చేటువంటి సమస్య. అంటే రాజకీయాల్లో ఇప్పటివరకు మీరు చెప్పిన ఎత్తు పల్లాలకు అలవాటు పడిన రాజకీయ నాయకులకి ఇబ్బందులు ఉండవు, రావడంతో వాళ్ళకి సడన్ గా ఒక ఏదంటారు కదా పెద్ద అందలం ఎక్కించారు అని, ఒకేసారి పెద్ద పెద్ద మంత్రి పదవులు ఇచ్చేసేసరికి వాళ్ళు ఏమని లేకపోతున్నారా, అవి లేకుండా మేము ఉండలేమేమో, మాకు వాల్యూ తగ్గిపోద్దేమో స్థానికంగానే ఫీల్ అవడం వల్లే ఈ వలసలు జంపింగ్లు కారణమా? పక్కన వాళ్ళ ట్రాప్ లో పడకపోతే వాళ్ళు కూడా కరెక్ట్ గానే ఉంటారు. ఇప్పుడు సుచరిత ఉంది, ఆవిడ ఇంతకుముందు ఎమ్మెల్యే చేసిన కాబట్టి ఏంటంటే పక్కన ఉన్న అనుచరులే ఈ హంగామా అంతా, ఎందుకంటే డైరెక్ట్ గా అసలోడు ఎప్పుడు ఎంజాయ్ చేయడు. అవును, కిందోడే ఎంజాయ్ చేసేది. అదే సుచరిత మనిషిండ్రా, నేను సుచరిత అమ్మ పేరు చెప్పామంటే అక్కడ ఇది పోలీస్ స్టేషన్ నేను సుచరిత గారు